ఏం కావాలి? యాక్సెప్ట్ మీది ఉద్దరే, నా దగ్గర చేస్తున్నాను రికార్డింగ్. ఓకే ఓకే సార్, ఓకే ఎందుకంటే నా దగ్గర నుంచి ఛానల్లోకి పంపించడం ఈజీగా ఉంటుంది. ఓకే సార్, కరెక్టే సార, మీ దగ్గరే చేయండి సార్, కరెక్ట్ సార్. సో అక్కడ ఇప్పుడు ఏంటమ్మా, చూడండి చాట్ చూడండి. ఇప్పుడు లగ్నం ఏది చెప్పండి అమ్మా నాకు. మేష లగ్నం మేష సార్, లగ్నం సార్. కరెక్ట్, మేష లగ్నం వచ్చేసింది. ఇప్పుడు మేష లగ్నం అయితే జన్మ జన్మ రాశి చెప్పండి. కర్కాటకం సార్, ఎట్లా చెప్తారు కర్కాటక రాశిని? చంద్రుడు ఉన్నాడు కదా సార్, చంద్రుడు అక్కడ ఉన్నాడు కదా సార్. చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో అది జన్మ రాశి. ఇతని నక్షత్రం ఎన్నో పాదం చెప్పండి. పుష్యమి మూడో పదం వస్తుంది సార్ ఎట్లా చెప్తావు? అంటే పుష్యమి మూడో పాదం చంద్రుడు ఎట్లా డిగ్రీలు, చెప్తావు? చంద్రుడు చంద్రుడు ఎక్కడ ఇప్పుడు డిగ్రీలు మనకి తెలియలేదు చంద్రుడు కదా సార్ ఎన్ని అది. డిగ్రీల్లో ఉన్నాడో తెలియాలి, సరేనా? అవును సార, అవును సార, అవును సార్. చంద్రుడు డిగ్రీలు అంటే గ్రహస్థితికి వెళ్ళాలి. ఓకే సార్, ఇక్కడ చంద్రుడు వచ్చేసి కర్కంలో 11 డిగ్రీల 19 నిమిషాల 8 సెకండ్లో ఉన్నాడు. ఎస్ సార్, 11 డిగ్రీల 19 నిమిషాలు అంటే లెక్కేసుకోండి, కర్కాటకంలో ఏ నక్షత్రం పడుతుంది? ఏ గ్రూప్ లో వస్తాడు స్టార్స్? ఏ గ్రూప్ స్టార్స్ లో వస్తాడు ఇతను? మొదటి గ్రూపా, రెండో గ్రూప్, ఇతను మూడో ఫస్ట్ గ్రూప్? ఫస్ట్ గ్రూప్ లో వస్తారు సార్ ఫస్ట్ గ్రూప్ లో ఏ ఏ ఏ నక్షత్రాలు వస్తుంది? ఏ రాశిలో అంటే కర్కాటకంలో ఏ నక్షత్రాలు ఉంటాయి? కర్కాటకంలో పునర్వసు, పుష్యమి నాలుగు పాదాలు, ఆ తర్వాత పునర్వసు ఒకటవ పాదము, ఆశ్లేష పుష్యమి నాలుగు పాదాలు నాలుగు సార, పాదాలు, ఆశ్లేష నాలుగు పాదాలు. ఆశ్లేష నాలుగు నాలుగు పాదాలు సార్, పాదాలు, 1 4 4 అంటే పునర్వసు. ఒక్క పాదం, నాలుగో పాదం. పునర్వసు అంటే మీరు మొదటి నుంచి స్టార్ట్ అయినప్పుడు అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, రుద్ర, పుష్యమి, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఆశ్లేష. సో పునర్వసు ఒకటో పాదము అంటే 3 డిగ్రీల 20 నిమిషాలు అయిపోయింది. రెండు వచ్చేసి 13 డిగ్రీల 20 నిమిషాలు వచ్చేసి పుష్యమి. 13 డిగ్రీల 20 నిమిషాలు అంటే ఎంత? 3 డిగ్రీల 16 డిగ్రీల 40 నిమిషాల దాకా ఉంటుంది ఇది. 3 డిగ్రీల 20 నిమిషాల నుంచి పుష్యమి, 3 డిగ్రీల 20 నిమిషాల నుంచి 16 డిగ్రీల 40 నిమిషాల దాకా పుష్యమి. ఓకే 16 40 నుంచి మళ్ళీ 13 డిగ్రీల 20 నిమిషాలు కలిపితే 16 40 13 వచ్చేసి అంత 29 40 ఒక 20 నిమిషాలు 60 నిమిషాలు 1 డిగ్రీ అవుతుంది, 30 సరిపోయింది. ఆశ్లేష 16 డిగ్రీల 40 నిమిషాల నుంచి 30 డిగ్రీలు ఆశ్లేష పడుతుంది. ఇప్పుడు మనకి పుష్యమిలో 3 డిగ్రీల 20 నిమిషాల నుంచి 6 డిగ్రీల 40 నిమిషాలకు మొదటి పాదం, 6 40 నుంచి 10 దాకా రెండో పాదం, మూడో పాదంలో పడుతుంది. సరేనమ్మా, పుష్యమి ఎన్నో పాదం? మూడో పదం సార్, మూడో పాదం సార్. ఓకే, పుష్యమి మూడో పాదం క్లియర్ అయిపోయింది. లగ్న నవాంశ కుండలో ఓకే, లగ్నం వచ్చేసి ఓకే. చంద్రుడు పుష్యమి నాలుగో పాదం, మనకి ఎట్ట తెలుస్తుంది పుష్యమి నాలుగో పాదం అని? గ్రహాలు వచ్చేసింది గ్రహస్థితి పట్టిక. చంద్రుడు పుష్యమి మూడో పాదంలో ఉన్నాడు, సరేనా? అవును సార్, ఇక్కడ క్లియర్ అయిపోయింది, మీకు అది తెలిసిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి, ఇప్పుడు మనకి శుభగ్రహాలు పాపగ్రహాలు, మనం వేసిన ఐడియా ప్రకారం శుభగ్రహాలు పాపగ్రహాలు ఏమొచ్చినాయి మనకి మనం వేసుకున్న ప్రకారం? కుజ, కుజుడు, సూర్య, చంద్ర, గురు. కుజుడు, కరెక్ట్ గా వచ్చినాయా? వచ్చినాయి సార్. శుభగ్రహాలు. కుజుడు వచ్చేసి 1 కింద వచ్చి వెళ్ళిపోయాడు, సూర్యుడు వచ్చేసి కోణాలు 5 కింద వచ్చాడు, 9 గురువు. గురువు 9. అవును సార్. ఓకే, గురువు అంటే 5 6 తుల 7 వృశ్చికం, 8 సారీ 8 తుల 5. 5 అంటే ఏంది? లియో. 5 6 వచ్చేసి ఏంటిది? 6 కన్య, 7 తుల 8 వృశ్చికం, 9 తొమ్మిది ధనస్సు. ఓకే, 7కి గురువు, వచ్చేసి గురువు అధిపతి, 5 సూర్య, చంద్రని 4 వస్తాను. 4 ఎందుకు వచ్చింది? కేంద్రాల్లో వచ్చాడు. కేంద్రంలో వచ్చాడు సార్, ఇంకొక రూల్ కూడా చెప్పాను నేను, కర్కాటకానికి సూర్యుడికి 1 4 5 9 10 స్థానాలు వస్తే, కర్కాటకానికి లేకపోతే సింహరాశికి 1 4 5 9, చంద్రుడికి 4 వచ్చాడుగా, వచ్చాడు సార్, సూర్యుడికి అవును ఐదో సార్. స్థానం. ఓకే సరే, పాపగ్రహాలు అంటే ఏమొచ్చినాయి? శని, బుధ, శుక్ర, 3 7 11.
అవును సార్ 3 7 11 వచ్చింది. 3 7 కరెక్టేనా? 3 అంటే ఏమొచ్చింది? మూడు అంటే మూడు బుధుడు సార్. 3 బుధుడు. 3 వచ్చేసి మిథునం వచ్చింది, బుధుడు. ఓకే, 3 7 అంటే ఏమొచ్చింది? శుక్రుడు సార్, తులా శుక్రుడు సార్, అంటే తులా. తులా వచ్చింది. 11 అంటే కుంభం వచ్చింది. పాపం మారక గ్రహాలు ఏమొచ్చినాయి? 2 7 కదా, కానీ ఇక్కడ ఏమైంది, ఇంకోటి అవును ఎక్స్ట్రా సార్ వచ్చింది. 2 ఏంటి, ఏంటిది వస్తుంది? 2 మనకు వచ్చేసి శుక్రుడు. శుక్రుడు శుక్రుడు, సార్, వృషభం, వృషభం. ఋషభం, శుక్రుడు. 7 వచ్చేసి, 7 ఏడు వచ్చేసి, కూడా శుక్రుడే సార్, 7 శుక్రుడే. ఏడు కూడా శుక్రుడు. కానీ శని బుధం 3 గ్రహాలు, 2 గ్రహాలు వస్తున్నాయి మారక గ్రహాల్లో. అంటే 2 7 వేదం వేదిక ప్రకారం 2 7 స్థానాలు మారక స్థానాలు. ఇంకొంచెం మన నాలెడ్జ్ అవును ఇంకెక్కడో, మనం ఎక్కడో లాగ్ అవుతున్నాం. ఇంకా నాలెడ్జ్ ఇంకా ముందుకెళ్ళాలి మన నాలెడ్జ్, సరేనా? ఓకే సార్, ఇది ఇది మీరు ఎక్కడ చదివి నాకు చెప్పండి. సరే సార్, అలాగే. 2 7 వేదిక ఆస్ట్రాలజీలో 2 7 మారక స్థానాలు. మరి వీళ్ళు ఎక్కడ తీసుకున్నారో చూడాలి, బుధుడికి ఏ స్థానం తీసుకున్నాడు. సరే, ఓకే. ఓకే సార్. ఈరోజు క్లాస్ ప్రకారం మనం యాజ్ పర్ అసెండెంట్ శుభగ్రహ పాప గ్రహాలు కౌంట్ చేసాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పంచాంగంలోకి వెళ్తే మీరు లగ్నం తీసేటప్పుడు చెప్పాను సూర్యోదయం తెలిసి ఉండాలి మీకు, సూర్యుడు ఏ రాశిలో ఉన్నాడో తెలిసి ఉండాలి అని చెప్పాను. సూర్యుడు ఏ రాశిలో ఉన్నాడు? సూర్యుడు ఏ రాశిలో ఉన్నాడు? సూర్యుడు వచ్చేసి లగ్నం వచ్చేసి సూర్యుడు ఆ రోజు వృశ్చిక రాశిలో ఉన్నాడు. 16 డిగ్రీల 30 నిమిషాల్లో ఉన్నాడు. అంటే నేనేం చెప్పాను, 30 డిగ్రీల్లో ఎంత అయిపోయింది అని చెప్పాను. 16 డిగ్రీలు అంటే 1 డిగ్రీ 4 నిమిషాలు తీసేయాలి. ఎట్లా కనుక్కుంటారు? 16 డిగ్రీలు అంటే 16 నాలుగులు, 64. 16 నాలుగు 64, అర డిగ్రీ అంటే 2 నిమిషాలు, 64 1 2 66 నిమిషాలు తీసేయి. దేంట్లో తీసేయాలి? సూర్యోదయంలో తీసేయాలి. సూర్యోదయం ఎంత? 6 గంటల 14 నిమిషాలు. 6 గంటల 14 ఈ ఆరు నిమిషాలు గంటల 14 నిమిషాల్లో మనం 16 నాలుగు 64 ఒక 2 నిమిషాలు అంటే 66 నిమిషాలు, మొత్తం మొత్తం 2 గంటల్లో ఎన్ని నిమిషాలు తీసేయాలి? 2 గంటల్లో 64 నిమిషాలు తీసేయాలి సార్. రెండు అరవై గంటలు ఆరు అరవై ఆరు 2 గంటలు అంటే 120 నిమిషాలు. 120 నిమిషాలు 66 నిమిషాలు తీసేయండి. 120లో 66 ఉంటుంది సార్. 60 65 తీసేయండి. ఏం పోద్దంట, 65 తీసేస్తే 54, యాభై నాలుగు, యాభై యాభై నాలుగు నాలుగు సార్. నిమిషాలు 50 నిమిషాలు 54 నిమిషాలు ఇక్కడ కలిపేస్తే సూర్యుడు దేంట్లో ఉన్నాడు? వృశ్చికంలో ఉన్నాడు సార్. సూర్యుడు ఏ రాశిలో ఉన్నాడు? వృశ్చికంలో ఉన్నాడు సార్. సూర్యుడు వృశ్చికంలో ఉన్నాడు. అప్పుడు వృశ్చికం గ్రహస్థితి, సూర్యుడు లగ్నం, సూర్యుడి స్థితి ఏంటిది? వృశ్చికంలో ఉన్నాడు. 54 నిమిషాలు సూర్యోదయానికి యాడ్ చేయండి. సూర్యోదయం 6 14కి 54 నిమిషాలు యాడ్ చేయండి. ఆరు దగ్గర పద్నాలుగు దగ్గర ఆరు యాభై ఏడు ఏడు నాలుగు నాలుగు ఆరు యాభై ఏడు ఆరు ఏడు 58 ఆరు 58 ఏడు 7 8 నిమిషాలు. అవును సార్. అక్కడి నుంచి మీ పుట్టిన టైం ఎంత అని చెప్పారు సార్? సార్ అది 4 సార్, 4 PM సార్. 7 8 నుంచి 2 2 గంటలు యాడ్ చేసుకుంటా పోండి. 7 8 9 8 7 8 నుంచి తొమ్మిది 11, తొమ్మిది ఎనిమిది 9 8 నుంచి 2 11 8 11, 8 సార్, 11 8 ఒంటి గంట. 13 13 8 13 8 నుంచి మళ్ళీ 2 గంటలు అంటే 15 8 15 8 2 గంటలు అంతే సార్, అంటే సరిపోద్ది, 17 సరిపోద్ది సార్ 17 నాలుగు 8 నాలుగు గంటలు అంటున్నారు సార్. అప్పుడు ఏంటంటే చూడండమ్మా, వృషభం తర్వాత వృశ్చికం కదా వచ్చింది. అవును సార్. వృశ్చికం తర్వాత ఏమొస్తుంది? ధనస్సు. తెలుసు. ధనస్సు తర్వాత ఏమొస్తుంది? మకరం. మకరం. మకరం తర్వాత కుంభ. కుంభ తర్వాత మీనం. మీనం ఎప్పుడు దాకా వచ్చింది? ఎన్ని గంటల దాకా ఉంది మీనం? 7 8 కదా.
అవును సార్ 11 నుంచి 1 గంట, 1 నుంచి 3, 3:08 దాకా ఉంది. నేను 3:08 నుంచి 5:08 దాకా మేషం. మేషం అర్థమైందా? అర్థమైంది సార్ 3:08 దాకా అనుకున్నాం కదా మనం. అవును సార్ అయితే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, 3:08 కదా, మీరు టైం ఎంత వేసారు ఇక్కడ? 3:08 ఫోర్ 4 గంటలకు వేసారు కదా. నేనేం చెప్తున్నాను, 3:08 అంటే మీరు ఏంటి, 3 గంటల సాయంత్రం 3:08 కదా. అవును 3:09 అయ్యండి. 3:09 తర్వాత ఏంటిది, 3:09 తర్వాత కదా. ఓకే, ఏ రాశి లగ్నం వస్తుంది, వస్తుంది ఏ లగ్నం పడుద్ది 3:09 దాకా? మేష లగ్నమే వస్తుంది కదా చూడాలి, 3:08 నుంచి 5:08 అంటే కొంచెం మన క్యాలిక్యులేషన్స్ లో అంటే అక్కడ నవాంశాలు తీసుకోవాల్సి వస్తుంది. అవన్నీ మనం తర్వాత, నవాంశాలు అంటే లాహిరి నవాంశాలు, కృష్ణమూర్తి నవాంశాలు అని ఉంటాయి. ఎప్పుడు వచ్చింది, ఏ లగ్నం వస్తుంది, మన చార్ట్ ప్రకారం వెళ్తే చార్టే తీద్దాం డైరెక్ట్ గా. ఇంకా మనం మేషంలోనే ఉన్నాం అవును సార్ అంటే 3:08 దాకా మేషమే. ఓకే, అవును ఇప్పుడు 3:08 నుంచి నేను ఇంకా టైం చేంజ్ అడ్జస్ట్ చేసి చూస్తాను. 3:09, 3:09 సరే, 3:04 వేసాను. 3:04 అంటే గ్రహస్థితి, లగ్న నవంశ కుండలు. ఓకే ఓకే, 3 అంటే మన క్యాలిక్యులేషన్స్ 3:08 కదా మనం వేసింది. ఎట్లా, 16 డిగ్రీలు అంటే 16 నాలుగు 64, 1/2 డిగ్రీ అంటే 2 నిమిషాలు, 64 66 నిమిషాలు తీసేస్తే 54 నిమిషాలు వచ్చినాయి. ఆ 54 నిమిషాలని దేనికి యాడ్ చేయమని చెప్పాను నేను, సూర్యోదయానికి. 6:14 54 నిమిషాలు అంటే 6:14 54 ఎంత అయింది, 7 7:8 నిమిషాలు వచ్చినాయిగా, అంతేనా? అవును సార్ 7 7:8 దాకా రుచికం ఉంటదని చెప్పాను. 7:08 దాకా అక్కడి నుంచి 2 గంటలు 2 గంటలు యాడ్ చేస్తే 7:08 నుంచి 9:08 9 11:08 13:08 15:08 అంటే వృశ్చికం తర్వాత ధనస్సు తర్వాత మకరం, కుంభం, మేషం. 3:08 దాకా మేషం ఉంది, సారీ మీనం ఉంది 3:08 దాకా. అయితే మనకి ఇప్పుడు ఈ కొంచెం ఏంటంటే ఈ ఏమని చెప్పాను నేను, వాటిని నవాంశాలు అవన్నీ చేయాల్సి వస్తుంది. కాబట్టి దాని ప్రకారం మనకి ఇది ఏ లగ్నం కింద వచ్చింది ఇప్పుడు, ఇప్పటికి కూడా మనకి ఏమొస్తుంది, మేషమే వస్తుంది. ఓకేనా? అప్పటికి 3:04 మనం వేసింది. ఓకే, 3:04 అంటే 3:04. ఓకే సరే, 3 వేసాను ఇక్కడ, 3 సబ్మిట్ చేశాను. మూడు గంటలకు కూడా మేషమే, మేషం 3 గంటల దాకా. మీకు పాయింట్ అర్థమవుతుందా నేను ఏం చేస్తున్నానో, టైం వేస్ట్ అవుతుందా? లేదు సార్, అర్థం ఏం అర్థమైంది, ఎందుకు చేస్తున్నాను ఇవన్నీ? మనకు ఇప్పుడు సూర్యుడు సారీ ఆ లగ్నం కరెక్ట్ గా తెలుసుకుంటున్నాం సార్, లగ్న సమయం. లగ్నం కరెక్టే,
లగ్నం కరెక్టే. మీరు నేను ఇచ్చే మీకు ఐడియా ఏమి ఇస్తున్నానంటే, ఇక్కడ మీరు పంచాంగంలోకి వెళ్ళి మీరు ఏం చూశారు, ఎట్లా చూశారు, సబ్మిట్ చేసినప్పుడు ఆ రోజు సూర్యోదయం ఎంత అయింది, సూర్యోదయం వచ్చి ఆ రోజు మీరు మాన్యువల్గా చేస్తే ఎలా తీస్తారు, ఇదే మాన్యువల్గా ఆ రోజు చెప్పాను కదా, మాన్యువల్గా ఏం చెప్పాను, సూర్యోదయం 6:14 అయింది. సూర్యోదయం 6:14 అయినప్పుడు సూర్యుడు ఏ రాశిలో ఉన్నాడు, వృషభ కర్కటకంలో, వృశ్చిక రాశి, వృశ్చికంలో సార్, వృశ్చికంలో వృశ్చికంలో ఉన్నాడు. ఉన్నాడు. వృశ్చికంలో 16 డిగ్రీ 30 నిమిషాలు అంటే అయిపోయింది. ఇంకా ఇంకెంత ఉంది డిగ్రీలు, ఇక్కడ ఇతను ఎంత మిగిలింది అంటే ఈ ఇంత టైం మైనస్ చేసేయండి 2 డిగ్రీల లగ్నంలో. లగ్నం ప్రతి లగ్నం 2 గంటలు అనుకొని 16 డిగ్రీలు అంటే డిగ్రీ 4 నిమిషాలు చెప్పాను. 4 అంటే 16 4 64, ఇది ఒక 1/2 డిగ్రీ అంటే 2 64 2 66. ఇంత మైనస్ చేసేయాలి, మిగిలింది ఎంత లగ్నంలో. లగ్నం అంటే 2 గంటలు అంటే 120 నిమిషాలు, 120 నిమిషాల్లో 66 నిమిషాలు పోతే 54 నిమిషాలు. ఈ 54 నిమిషాలని దేనికి యాడ్ చేయమన్నాను చెప్పాను, సూర్యోదయానికి. అప్పుడు 54 నిమిషాలు దీనికి యాడ్ చేస్తే 54 ఒక 10, 54 ఒక 4 58 ఒక 2 7 7 8 7 8 దాకా ఏ లగ్నం ఉంటుంది, వృశ్చికం. ఓకే, 7 8 నుంచి మీరు లెక్కేసుకుంటా వెళ్తే మీ టైం దేంట్లో వస్తుందో అదే 2 2 గంటలు. మీరు అంటే నేను ఇచ్చాను మీకు చార్ట్స్, మీనం వచ్చి గంట 36, కుంభం వచ్చి గంట 39, అవి తర్వాత విషయాలు. జనరల్గా ఇన్ జనరల్గా వేసుకుంటా వెళ్ళినా కూడా మీకు వచ్చేస్తుంది అనమాట. చెప్పండి సార్, మే ముని సార్, 7 8 నుంచి లెక్క చేసి చెప్పండి. 7 8 నుంచి 9 8 వరకు, 9 8 ధనస్సు, 9 ధనస్సు, 9 8 నుంచి 11 8 11 వరకు మకరం, మకరం 11 8 నుంచి 1 గంట, 1 గంట 8 వరకు కుంభం, కుంభం, కుంభం సార్. 1 8 నుంచి 3 8 దాకా మీనం, మీనం 3 8 నుంచి 5 8కి మేషం, 3 8 నుంచి 5 8కి మేషం సార్. మీరు 4 ఇచ్చారు కాబట్టి మేషం సరేనా. కాకపోతే నేనేం చూస్తున్నా అంటే మన అవి నవాంశాలు ఉంటాయి అన్నమాట. కరెక్ట్ రావాలంటే డిగ్రీలు కొంత మైనస్ చేయాలి, మాన్యువల్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. లాహిరి నవాంశాలు, కె కృష్ణమూర్తి నవాంశాలు. అప్పుడు మనము ఈ మేష మీనము అనేది ఎన్ని గంటల క్లోజ్ అవుతుంది, మేషం ఎక్కడ స్టార్ట్ అవుతుంది అన్నది తెలుసుకోవడానికి. ఓకే, మేషము ఎన్ని గంటలు, ఎందుకంటే నేను 3 గంటలకు వేసినా కూడా మేషమే ఉంది, కానీ మనకు 3 8 కదా అనుకుంది. అవును సార్, అని 3 గంటలు, మూడు యాక్చువల్ గా మనము 2 అవర్స్ 2 అవర్స్ కలుపుకుంటూ వెళ్ళిపోయాం కదా సార్. కానీ మకర లగ్నం ఇవన్నీ మీరు చెప్పినట్టు కొంచెము చిన్న చిన్న లగ్నాలు కదా సార్. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్, అది అది నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ముని సార్. సార్ సార్, అది నేను మిమ్మల్ని నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఇందాక నుంచి చూస్తున్నాను ఏం చెప్తారా వీళ్ళు చెప్తారా అని. ఎందుకు మనకి 3 8 దాకా మనం టైం తీసుకుంటే 3 గంటలు వేసినా కూడా మేషమే ఎందుకు వస్తుంది, అది నీ ఎక్స్పెక్టెడ్ ఆన్సర్. ఓకే అమ్మా, గుడ్ అమ్మా, గుడ్ అమ్మా, శభాష్. ఎందుకంటే ఇక్కడ మనం 2 గంటలు 2 గంటలు యాడ్ చేస్తున్నాం. అసలు ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మీకు, వృశ్చికం కాడి నుంచి కదా. వృశ్చికం తర్వాత మీనం వచ్చేసి గంట 36 నిమిషాలే తక్కువ మీకు రాపిచ్చాను. మేనం తర్వాత కుంభం గంట 39 నిమిషాలే వస్తుంది, 39 నిమిషాలు సార్. మరి ఇవన్నీ మనం గంట 36 39 ఎన్ని నిమిషాలు డిఫరెంట్, 20 25 నిమిషాలు వస్తుంది. అవన్నీ మళ్ళీ ఆ లెక్కన అయితే మీకు తగ్గిపోద్ది, అంటే 3 8 రాదు మనకి. మీరు 2:30 వేసినా కూడా మ్యాచ్ లగ్నమే చూపిస్తారు సార్. మా 3 8 అంటే మనం మీనం యాడ్ చేసామా, మీనం వచ్చి 1:36 అంటే 24 నిమిషాలు మైనస్ చేయాలి ఈ 3 8లో. అవును సార్, మళ్ళీ కుంభానికి వచ్చి 1:39, 39 అంటే అయ్యి ఒక 20 నిమిషాలు మైనస్ చేయాలి. అవును సార్, అవును. అప్పుడు ఆల్మోస్ట్ 40 నిమిషాలు మైనస్ అంటే 3 8 నుంచి 2 3 8 అంటే 10 తీసేసామనికి 3 30 2½ నుంచి 4½ దాకా ఏదో ఉంటది. అవును సార్, అప్రాక్స్ గా 2½ నుంచి
2:30 వేసాం అనుకో టైమింగ్, ఇక్కడ మేనే ఉంటది అనుకుంటా. 2:30, 2:30, 2:30 వేసాం అనుకో, 2:30 కూడా ఇంకా ముందుకు వెళ్తే అప్పుడు వస్తుంది అనుకుంటా, మీనం ఉంటది 2:23. ఎందుకంటే ఇంకా హ్రస్వ లగ్నాలు, కుంభం తర్వాత మకరం, మకరం హ్రస్వ లగ్నం. మకరం, మకరానికి ఎంత చెప్పాను టైమింగ్ మీకు? మకరానికి ఎంత చెప్పాను? 11 మకరం 1 గంట 1 గంట 56 నిమిషాలు చెప్పారు సార్. గంట 52 నిమిషాలు, అక్కడ ఒక 8 నిమిషాలు మైనస్ అవుతుంది ఇంకా. 56 సార్. ఒక నిమిషం, మకరం గంట 52 నిమిషాలు, 52 సార్. కంప్లీట్ చేసుకోండి అమ్మ, గంట 52 నిమిషాలు. ఓకే సార్. ఈ ప్రకారం వేస్తే ఎంత వస్తుంది? అందుకని కరెక్ట్ ఆన్సర్ మేడం, కరెక్ట్ చెప్పారు. హ్రస్వ లగ్నాలు, దీర్ఘ లగ్నాల వల్ల మనం 2 2 గంటలు వేసుకుంటా వెళ్తున్నాం కాబట్టి అవి ఎంత వేసినా మనకు రాదు అనమాట. ఓకే, ఇప్పుడు లగ్నం వచ్చేసింది చూసారా, మేషంలో, మీనంలో ఉంది. ఓకే, ఎందుకంటే మీకు ఎక్కడంటే 3:08 అన్నప్పుడు మీనం వచ్చి గంట 36 నిమిషాలు. ఓకే, అప్పటికి అక్కడ 24 నిమిషాలు ఎక్స్ట్రా వేసాం. కుంభం గంట 39 నిమిషాలు అంటే 21 నిమిషాలు ఎక్స్ట్రా వేసాం. 21 యొక్క 24, 45. మకరం ఒక 8 నిమిషాలు, 45 ఒక 8, 53 నిమిషాలు. ఓకే, ధనస్సు 7 నిమిషాలు తక్కువ చేసాం, 2 గంటలు వేసాం, అది దీర్ఘ లగ్నం. అర్థమైందా? 24, 21, 45, ఒక 8, 53లో మళ్ళీ 7 తీసేయాలి. ఎందుకు తీసేయాలి అంటే ధనస్సు 2 గంటలు వేసాం కదా, అది 2 గంటలు అంటే దీర్ఘ లగ్నం. 7 నిమిషాలు ఇక్కడ అంటే 24, 21, 45, ఒక 8, 53. 53లో 7 తీస్తే 46. 46 నిమిషాలు, 3:08 46 నిమిషాలు తీసేయండి. 3:08 46, 46 అంటే 8 తీసేస్తే 38. 3:38 అంటే 2:22 దాకా ఏముంటది? మీనం ఉంటది 2:22. 2 గంటల, ఇదిగోండి 2:23 మీనం ఉంది అంటే 22 దాకా లెక్కేసాను. ఇప్పుడు 25 అయ్యింది, కొంచెం మాన్యువల్ క్యాలిక్యులేషన్స్ లో 25 నిమిషాలు అంటే 2:25 దాకా ఏముంటది మనకి? నేను అంటే చూద్దాం, అదే బోర్డర్ లైన్. గ్రహస్థితి లగ్న నవాంశ కుండలు. ఓకే, లగ్నం ఓకే 2:25 దగ్గర కూడా ఉంది అంటే బోర్డర్ లైన్ కొంచెం అట్లా. ఐడియా వచ్చిందా? ఏంటి రీజన్ అంటే హ్రస్వ లగ్నాలు దీర్ఘ లగ్నాలు లేకుండా డైరెక్ట్ గా మనం 2 2 గంటలు యాడ్ చేసుకుంటాం. ఎగ్జాక్ట్ 2 2 గంటలు ఎప్పుడు యాడ్ చేస్తాం అంటే లగ్నకు పతా కన్నా ఇట్లా 2 2 గంట మీ యాడ్ కర్తే జాయింగే తో అబ్ జనరల్ లగ్న పతా చలే. అగర్ టైం పతా చాయే లగ్న కహా సే లేకర్ కహా తక్, లగ్నం ఎక్కడి నుంచి ఎంత వరకు ఉంటది అన్నప్పుడు మీకు ప్రాపర్ గా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్. క్లాస్ రికార్డ్ అవుతుందా? ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇందులో కొన్ని మిషన్ మనం ఏం చూడాలంటే పొజిషన్స్ చార్ట్ లో మనం ఏం చూస్తామమ్మా? జనరల్ గా మీకేం చెప్పాను చార్ట్ లో, ఇంకా చార్ట్ కి మీకు తీసుకెళ్ళను కానీ అప్పుడే ఇక్కడ మీకు ఎక్కడైతే చంద్రుడు ఉంటాడో అదే మీ జన్మరాశి, చార్ట్ చూసి చెప్పేయటం. ఓకే, సూర్యుడిని చూసేవంటే ఎక్కడైతే సూర్యుడు ఉన్నాడో అక్కడ అప్పుడు ఆ టైంలో సూర్యుడు బాబు పుట్టే టయానికి సూర్యుడు ఏ రాశిలో ఉన్నాడో వృశ్చిక రాశి, దాన్ని బట్టి లగ్నం మనం కనుక్కుంటాం. సూర్యుడు ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు, ఎంత టైం గడిచిపోయింది, ఆ మిగిలిన టయాన్ని మనం సూర్యోదయానికి యాడ్ చేసుకుంటే సూర్యుడి వృశ్చిక రాశి అంటే వృశ్చికంలో
వృశ్చిక లగ్నం ఎక్కడ దాకా ఉంటుంది. ఓకే సార్ ఆ తర్వాత నెక్స్ట్ ధను లగ్నం వస్తుంది. చెప్పాను 2 2 గంటలకి ఎర్త్ మీద 2 2 గంటలకి ఆ సింబల్స్ మారుతా ఉంటాయని చెప్పాను. భూమి రొటేషన్ వల్ల భూమి జబ్బు ఎర్త్ గుమ్తాయినా హర్ 2 గంటేమే లగ్నం చేంజ్ అవుతారు అది. సో ఒక విషయం చెప్తానమ్మా, ఒక లగ్నం మీకు అప్పుడు ఫస్ట్ లగ్నం వచ్చింది, మిథునం వచ్చింది, మళ్ళీ మిథునం మళ్ళీ రావాలంటే ఎన్ని గంటలు పట్టుద్ది? 24 గంటలు. మళ్ళీ 24 గంటలకి మిథునం వస్తుంది. ఎవ్రీ టైం 2 అవర్స్ లగ్నం చేంజ్ అవుతాయి, ఎందుకంటే ఎర్త్ మూవ్ అవుతున్నందు వల్ల. బాబు పుట్టేటానికి ఈ మిథున సింబల్, ఆ మిథున సింబల్ కనిపిస్తూ ఉంది ఉత్తరం తూర్పు దిక్కున. మళ్ళీ ఈ మిథునం రావాలి అంటే 24 అవర్స్ పడుతుంది. ఓకే ఓకే సార్, కానీ మీరు ఇందాక అన్నారు కదా అదే మకరానికి ఒక ఇంత టైము అట్లా అన్నారు కదా, అంటే అది అది లగ్నానికి వీళ్ళు ఏం చేశారంటే కొన్ని 200 ఇయర్స్కో 500 ఇయర్స్కో ఫిక్స్ చేశారు అర్స లగ్నాలు దేగిన టైమింగ్. సార్ ఆ దాని ప్రకారం లగ్నం మాన్యువల్ గా కౌంట్ చేయాలి అంటే నువ్వు చేయలేదు అంటే సాఫ్ట్వేర్ తీస్తుంది. బట్ యాజ్ ఏ ఆస్ట్రాలజర్ ఆప్కో పతా ఉన్నా చెయ్యి. నేను దీన్ని సాటిస్ఫై, ఎందుకంటే ఆస్ట్రాలజర్ కి మాన్యువల్ గా చేయడం అన్ని తెలిసి ఉండాలి. సాఫ్ట్వేర్ డిపెండ్ అవ్వటం అంటే నేను లైక్ చేయను. ఓకే ఓకే. రాహువు ఏ స్థానంలో? మేషంలో రాహు ఉన్నాడు కాబట్టి 7వ స్థానంలో కేతు ఉంటాడని చెప్పాను. రాహువుకి ఎదురుగా 7వ స్థానం. ఇక్కడ మేషానికి ఏది 7వ స్థానం. ఇక్కడ మీరు ఈయన చూసి చెప్పండి ఉచ్చ స్థానాలు నీచ స్థానాలు ఏమన్నా చెప్పండి. ఎవరన్నా ఉచ్చ స్థానంలో ఉన్నారేమో. ఏం చెప్పాను? ఫస్ట్ కుజుడికి ఉచ్చ స్థానం, చంద్రుడు కుజుడికి ఉచ్చ స్థానం మకరం కాబట్టి కుజుడు అవును సార్ మకరంలో లేడు. అవును సార్ నీచ స్థానం కర్కాటకం, కర్కాటకం కర్కాటకం లేడు. బుధుడికి ఉచ్చ కర్కాటకం స్థానం లేదు సొంత రాశే, బుధుడికి సొంత కన్యా రాశి కుజుడు కన్యా ఉచ్చ రాశి ఇక్కడ లేడు. నీచ స్థానం మేషం, సారీ మీనం. శుక్రుడికి ఉచ్చ స్థానం మీనం మేనం సార్ ఇక్కడ లేడు. మేనం నీచ స్థానం లేడు కన్యా. సూర్యుడికి ఉచ్చ స్థానం మేషం మేషం ఇక్కడ లేడు లేడు. సూర్యుడికి ఉచ్చ స్థానం మేషం అయితే నీచ స్థానం తులా సార్ తులా తులా 7, నేరుగా 7కు రండి. చంద్రుడికి ఉచ్చ స్థానం వృషభం, వృషభం నీచ ఇక్కడ లేడు స్థానం నీచ ఉచ్చకం వృశ్చికం. సార్ కాబట్టి ఏ గ్రహము కూడా ఉచ్చ నీచ స్థానాల్లో, ఉచ్చ నీచ స్థానాల్లో ఏమైనా ఉన్నాయా? గురుడు నీచ స్థానంలో ఉన్నాడు సార్ ఓకే. గురుడికి ఉచ్చ స్థానం, గురుడు గురుడికి ఉచ్చ స్థానం కర్కాటకం, కర్కాటకం కర్కాటకం సార్ నీచ స్థానంలో ఉన్నాడు గురుడు. అవును సార్ మకరంలో నీచ శనికి ఉచ్చ స్థానం తులా సార్ తులా, తులా నీచ స్థానం మేషం. మేషం సార్ శనికి ఉచ్చ స్థానం తులా, తులా తులా సార్ నీచ స్థానం మేషం, మేషం గురుకు ఉచ్చ స్థానం చంద్రుడు ఆయన చంద్రుడు సార్ ఇంట్లో ఆయన ఉన్నాడు సార్ కర్కాటకం సార్ చంద్రుడు సొంత రాశిలో ఉన్నాడు. సొంత రాశిలో ఉన్నాడు సార్ చంద్రుడు సొంత రాశిలో ఉన్నాడు, గురువు నీచ గురుడు స్థానంలో ఉన్నాడు. నీచంలో ఉన్నాడు సార్ గురుడు అవును నీచ సార్ గురు నీచంలో ఉన్నాడు, చంద్రుడు సొంత రాశిలో ఉన్నాడు. పోతే ఇక వచ్చేసి ఇంకా చూడండి ఇంకేమన్నా ఉన్నాయి. అలా అలా చూసుకోవాలి మీరు చార్ట్ అనాలిసిస్ చేసేటప్పుడు. ఓకే. ఓకే సార్ ఈ సొంత రాశి వచ్చినప్పుడు మళ్ళీ మూల త్రికోణాలు, ఉచ్చ స్థానం నీచ స్థానం, గురుడు శుభగ్రహం ఇన్ జనరల్, కానీ లగ్నాన్ని బట్టి గురువు ఏంటి శుభ ఫలితాలను ఇవ్వడం అంటే లగ్నాన్ని బట్టి గురువు శుభగ్రహమా నీచ గ్రహమా నీచ పాపగ్రహమా? ఇప్పుడు ఇప్పుడు ఉన్న లగ్నానికి అయితే శుభగ్రహం సార్ లగ్నాన్ని బట్టేసి లగ్నం ఇక్కడ వచ్చేసి మీన ఐదు 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 అంటే ఐదు వచ్చి చంద్రుడు శుభగ్రహం సార్ ఐదు లగ్నాధిపతి గురుడు కదా ఆరు సార్ ఏడు 8 9 తొమ్మిది. లగ్నాధిపతి గురుడు సార్ కదా సార్ అమ్మ లగ్నాధిపతి గురుడు, కానీ మనకి అల్లయ్య కూడా వస్తాయి కదా. 3 7 11 వచ్చింది అనుకో, ఇక్కడ నుంచి 11 వచ్చింది అనుకో, 10 12 కదా, 11 10 9 9 వస్తుంది. 1 5 9లో వస్తాడు గురుడు. 9 10 11 సరేనమ్మా. కేంద్రంలో వచ్చిన 9 9 కోణాల్లో వస్తాడు.
తొమ్మిది కోణాల్లో వస్తాడు సార్. పది 11 కాదు కాదమ్మా, ఇది లగ్నం కాదు, నెల ఒకటి 11 కదా, 12 ఇది 12, ఇది ఓ 11, లేదు, ఇది 10, అశుభ స్థానం 10 10లో వస్తాడు అశుభ ఆ. సార్ అది శుభుడు కదా సార్ ఆయన, ఒక్క నిమిషం మీన సార్, యాక్చువల్ లగ్నానికి 11 గురువు శుభుడు సార్. 11 12 సార్, యాక్చువల్లీ 11లో ఉన్నారు సార్, అశుభ స్థానంలో ఉన్నారు సార్ అదే రాడు రాడు ఇక్కడ కూడా మనకోటి క్లియర్ అవుద్ది, లగ్నం శని స్థానం కాబట్టి శని పాలిత గ్రహాలన్నీ శుభ గ్రహాలు అవుతాయి. సార్. లగ్నము శనిపాలిత గ్రహం కాదు సార్, మీన లగ్నం కదా అది, దానికి అధిపతి గురుడు కదా, సారీ గురుడు కదా, గురుడు అవును గురుడు సార్, కదా సార్. గురుపాలిత గ్రహాలు, గురుపాలిత గ్రహాలన్నీ శుభ అవును గ్రహాలు, గురుపాలిత గ్రహాలన్నీ గురుడు శుభ, శుభుడే అవుతాడు కదా. గురుపాలిత గ్రహాలు ఏంటి? గురువు కుజుడు గురుపాలిత గ్రహాలు అంటే గురువు, కుజుడు, గురువు, శుక్రుడు, కాదు పూర్ణచంద్రుడు, కాదు, గురువు కుజుడే, కాదండి కాదు, గురువు కుజుడు రవి చంద్రుడు సార్. ఓ సారీ, గురుపాలిత, గురుపాలిత గ్రహాలు గురువు, కుజుడు, గురుపాలిత, శని రవి పాలిత అంటే చంద్ర శని, సార్, శుక్రుడు, కుజచంద్ర గురులు, శని ఓకే శుక్ర బుధ. ఓకే, కుజచంద్ర గురుపాలితులు అంటే గురువు, కుజుడు వస్తాడు. చంద్రుడు గురువు, ఎందుకు వచ్చాడు అంటే అక్కడి కుజుడు, నుంచి చంద్రస్థానం ఎన్ని దండు పడుతుంది, అక్కడి నుంచి 5 పడుతుంది కదా, చంద్రుడు, 5 కోణాల్లో వస్తాడుగా, అవును సార్, అవును సార్, 5 అందుకని కోణాల్లో వస్తాడు చంద్రుడు శుభగ్రహం. ఓకే, కుజచంద్ర గురులు, సార్. మిగతా అన్ని శనిపాలితులు వచ్చేసి శుక్రుడు, శని, బుధుడు, అంది శనిపాలితులు. ఈ సూర్యుడికి కండిషన్ చూసుకోవాల్సి వస్తుంది మనం, ఓకే, ఓకే సార్. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను కొంచెం మీకు ఇక్కడ ఏం చెప్తానంటే, చార్ట్లో చూసే విషయాలు, ఇంకా మనం చాలా విషయాలు చూడాలి. ఇంకా వచ్చేసి ఇక్కడ ఈ ఇప్పుడు గురువు శుభుడయ్యాడు కానీ నీచ స్థితిలో ఉన్నాడు. అవును సార్ సార్ మామూలుగా అయితే అస్థిర పాపి అశుభ స్థానంలో ఉన్నాడు కదా సార్. అందుకనే గురువు శుభగ్రహమే కానీ నీచుడై నీచమైంది కదా. అవును ఇది సార్ ఇది చూడాలి. ఇంకా మీరు కృష్ణమూర్తికి నీచు, వెళ్తే ఇంకా చాలా చూస్తారు. ఇప్పుడు ఓకే ఏమవుతుందంటే, ఒక గ్రహము ఇప్పుడు గురుడు ఇక్కడ 10లో ఉన్నాడు అన్నాడు కదా, ఈ లగ్నం నుంచి ఎన్ని అయింది, లగ్నం నుంచి 11 11 సార్ అయింది సార్, 11 సార్ 11 సార 11 12 ఓకే, ఇది 11 అయింది. ఒక్కోసారి ఏమవుతుందంటే కృష్ణమూర్తి పద్ధతికి వెళ్తే అది 11లో ఉండదు, 10లోకి వచ్చేసింది. అలా ఎలా ఎందుకంటే సార్? నేను చెప్తాను, అది కృష్ణమూర్తికి వచ్చినప్పుడు చెప్తాను మీకు. ఇప్పుడు లగ్నంలో రాహు ఉంటే వేద శాస్త్రంలో ఏం చెప్తారంటే, లగ్నంలో రాహు ఉన్నాడు అంటే, సపోజ్ ఇక్కడ రాహు మీకు ఒకట్లో ఉన్నట్టుంది కానీ అక్కడ కృష్ణమూర్తికి వెళ్తే ఈ రాహు లగ్నంలోకి వచ్చేస్తాడు. లగ్నంలో రాహువులు ఉంటే ఈ వేదంలో ఏం చెప్తారు, వేద శాస్త్రంలో లగ్నంలో రాహు ఉంటే దానికి ఎదురుగా 7వ స్థానంలో కేతు ఉన్నాడు అంటే సంతానంలో ఇబ్బంది ఉంటుందని వాళ్ళ ఒక కండిషన్ చెప్తారు. లగ్నంలో రాహు ఉండి దానికి 7వ స్థానంలో ఎవరుంటే, కేతు ఉంటే సార్, కేతు ఉంటే వివాహంలో ప్రాబ్లం వస్తుంది. ఇల్లు చెప్తారు, ఎవరు చెప్తారు, ఇల్లు వేదికలోకి వస్తుంది సార్, వేదికలో చెప్తారు. కృష్ణమూర్తి పద్ధతి. ఇలా చెప్పేటప్పుడు మీరు రాహుకేతువులు లగ్నంలో కానీ 7వ భావం 5వ భావం 11లో ఉన్నప్పుడు సంతానోత్పత్తిలో ఇబ్బందులు కలుగుతాయి. రాహుకేతు లగ్నంలో 7వ స్థానంలో 5వ స్థానం, లగ్నంలో రాహు ఉండంటే కేతు 7లో ఆటోమేటిక్ వచ్చేస్తాడు. అవును సార్, ఇలాంటప్పుడు 5 11లో ఉన్నప్పుడు సంతానోత్పత్తి ఇబ్బంది, ఇది కృష్ణమూర్తి చెప్తాడు. కృష్ణమూర్తి అప్పుడు ఈ రాహు లగ్నంలో ఉన్నాడు అనుకోండి, కృష్ణమూర్తిలో మనం చూసినప్పుడు ఒక్కోసారి రాహు లగ్నంలో లేకుండా 12కో 11కో స్విఫ్ట్, లగ్నంలో అంటే దగ్గర స్థానాలు ఏమవుతాయి దానికి, లగ్నానికి దగ్గర స్థానాలు 1 అంటే 12, అవును సార్. అది కృష్ణమూర్తిలో ఏమవుతుంది చెప్పేటప్పుడు అవి మారుతాయి. అప్పుడు ఈ వేదిక అప్పుడు అప్లై కదా, అందుకనే నేను కృష్ణమూర్తి ఎక్కువ నమ్ముతాను. ఇప్పుడు ఓకే మీరు మీరు ప్రిడిక్ట్ ఏం చేస్తారు, లగ్నంలో రాహు ఉన్నాడు, కేతు 7లో ఉన్నాడు కాబట్టి అయ్యో కృష్ణ వేదిక ప్రకారం సంతాన ప్రాబ్లము అంటే, మీరు అప్పుడు లగ్నంలో ఉన్న రాహు కృష్ణమూర్తికి వెళ్ళేకి 11లోకి వచ్చేసేయచ్చు, సారీ నెక్స్ట్ స్థానం 12 కదా, అవును సార్ ఇక్కడ నుంచి 1 అంటే ఇక్కడ 12 అవుద్ది కదా, అవును సార్ అంటే ఈ కుంభం 12 అవుద్ది కదా, అప్పుడు రాహు 12లో ఉంటాడు. ఎందుకు ఉంటాడు అంటే అది కృష్ణమూర్తిలో ప్రతి ఒక్క రాశి 30 డిగ్రీలుగా ఈక్వల్ గా డివిజన్ కాదు. ఓకే సార్. కృష్ణమూర్తిలో ఒక్కో రాశి 1 డిగ్రీ ఉంటుంది సార్. 30 డిగ్రీలు ఉండదు, అన్ఈక్వల్ గా డివిజన్ అవుద్ది.
ఓకే ఒక్కో రాశి ఓకే అన్ని కోల్డ్ ఇప్పుడు డిగ్రీస్ మనకి డ్యూయింగ్ వేదిక్ లో ప్రతి రాశి అంటే 30 డిగ్రీలు 30 డిగ్రీలు ఉంటది. కృష్ణమూర్తి అవును ప్రకారం సార్, రెండు ఒక్కొక్క గంటలు రాశి ఒక భావం లగ్నం 30 డిగ్రీలు ఈక్వల్ గా ఉండదు. ఆ అందువల్ల ఏమవుద్దంటే మీకు అది, ఎందుకని వేదికను బాగా చదవండి. నేను కృష్ణమూర్తికి వెళ్ళినప్పుడు ఈ వేదికలో ఉన్న అపోహలు కూడా కృష్ణమూర్తులు క్లియర్ అయిపోతాయి అన్నమాట. ఓకే సార్ ఓకే ఓకే సార్ సార్, ఓకే ఓకే సార్. అయితే ఇక్కడ మనకి గురువు శుభగ్రహం అయినా కూడా నీచం ఉన్నప్పుడు ఇక్కడ గురువు, సరే ఇది ఒకటి మనం నీచ్ పట్టుకున్నాము, చంద్రుడు స్వంత రాశిలో ఉన్నాడు, శుభుడు ఈ లగ్నానికి శుభుడేనా, 5వ కేంద్రంలో వచ్చాడు కాబట్టి. శుభుడే అయితే సార్. చంద్రుడు ఏంది ఇది చూడాలి మళ్ళీ, ఈ చంద్రుడు ఎవరు, శుక్లపక్షమా కృష్ణపక్షమా చూడాలి. శుక్లపక్షమా కృష్ణపక్షమా? ఇతను పుట్టింది కృష్ణపక్షం కాబట్టి పాపగ్రహం. క్షీణిస్తున్న చంద్రుడు. ఉంది సరే సార్ సార్, సరే సార్ ఆస్ట్రాలజర్ బొన్న ఇతను ఆసాన్ బాత్ నహీ. సరే సార్ ఒక జ్యోతిష్యం చెప్పాలి అంటే ఎన్నో విషయాలు మైండ్ లో బోత్ హోతే తిరగాలి. హా సార్ బోత్ బోత్ కుచ్ న్యాయ, ఒక సీఖ్నా పడేగా. జ్యోతిష్యానికి నిజంగా న్యాయం చేయాలంటే మిమ్మల్ని నేను కోరుకునేది ఎన్నో విషయాలు చదవండి, నేర్చుకోండి. సార్ ఒక ఓకే సార్ వేదికే కాదు, వేదికను బాగా చదవండి. తర్వాత వెస్ట్రన్కి వెళ్ళాలి, మరి కేపీ చదువుదాం, కేపీ చదివి బాగా చదివి మళ్ళీ వెస్ట్రన్ ఆస్పెక్ట్స్కి వెళ్దాం. ఓకే సార్ ఇప్పుడు మేడం గారు చాట్ చూడండి, మేడం గారి చేత తన చాట్ చూపిస్తాను నేను. ఇప్పుడు మీ చాట్లు మీరు అనలైజ్ చేయండి, నేను ప్రిడిక్షన్ ఇవ్వకూడదు. ఎందుకంటే నేను అనుకున్నాను సమాజంలో ఉన్నటువంటి ఈ ప్రాబ్లమ్స్ దూరం చేయాలంటే ఎస్ట్రాలజీ నేర్పించాలి.